జరగబోయేటువంటి 13వ తారీఖు ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ తరఫున నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. మీకు పనిచేస్తానికి పనికి వస్తామని అనుకుంటే తప్పకుండా 2 ఓట్లు సైకిల్ గుర్తు మీద వేయండి. ప్రతి పెద్దవారికి భర్తను కోల్పోయినటువంటి వారికి పెన్షన్ 4000 రూపాయలు చేశాం. ఇప్పుడు ఈ ఎలక్షన్ కూడా వచ్చి 3 నెలలు అయింది, నోటిఫికేషన్ వచ్చి ఈ 3 నెలలు కూడా పెంచాం. 50 ఏళ్ళకే పెన్షన్ కూడా ఇస్తున్నాం. ఇంత ముందు 60 ఏళ్ళు ఉండేది, దాన్ని 50కి తగ్గించడం జరిగింది. దాంతోపాటు మొన్న 3 నెలలు ఈ ఎలక్షన్ మొదలెట్టి ఈ 3 నెలలకి 3000 కూడా పెంచాం. 4000 జూలైలో, ఈ 3 నెలలది 3000, మొత్తం మొదటి నెలలో 7000 రూపాయలు పెన్షన్ ఇస్తాం. ఆ తర్వాత నుంచి మాత్రం 4000 మీ పెన్షను, మీకు ఆర్టీసీ బస్సు ప్రయాణం ఉచితం, మీ పిల్లలు చదువుకుంటే ఎంతమంది ఉంటే అంతమందికి 15000 కడికి మీ అకౌంట్లో వేస్తాం. తల్లికి వందనం కింద ఆదుకోండి. మీరందరూ కూడా అర్థం చేసుకోండి, ఈసారి తెలుగుదేశానికి వెళ్ళిపించాల్సినటువంటి అవసరం ఉంది. నా గురించి మీకు కొత్తగా నేను చెప్పే పని లేదు. మీకు అందరికీ అన్ని విధాలుగా కూడా ఆరోగ్య విషయంలో కానీ, చదువు విషయంలో కానీ, సంక్షేమ విషయంలో కానీ, రోడ్లు కానీ, ట్రైన్లు కానీ, కరెంటు కానీ, మీరు ఏ పని చెప్పినా మేము చేయడానికి ఇప్పుడే కాదు ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాం. 5 ఏళ్ళు ఓడిపోయినా మీ మధ్యలోనే తిరుగుతూ ఉన్నాం తప్ప మేము ఎక్కడికక్కడికెక్కడ పోయి అప్పుడోసారి ఇప్పుడోసారి వచ్చి కనపడే రకం కాదు. కాబట్టి మీరు అర్థం చేసుకుని 2 ఓట్లు సైకిల్ గుర్తు మీద వేసి మమ్మల్ని గెలిపించండి. మీరు ఇళ్ళకెళ్ళిన తర్వాత నేను చెప్పాను కాకుండా, ఇదివరకు చంద్రబాబు గారు ఉన్నప్పుడు, అంతకుముందు కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇవాళ ఇంత పెంచేసి ఏమీ తెలియనట్టు నేనేదో నేను మేలు చేశానంటే నాకు ఓటేయండి, నేను మేలు చేశానంటే నాకు ఓటేయండి. ఏంటి మేలు చేసింది? నువ్వేదో 18000 కొట్టావు సంవత్సరానికి, ఏదో చేసేది నీ 18000 బతికేశారా? 5 నెలల్లో నీ వాళ్ళకి ఇచ్చిన 18000 డబ్బులు లాగావు. ఉపాధి పని కూలీలు భారతదేశంలో ఎవడు పెట్టాలి? నేనంటే దెందులూరు భారతదేశంలోనే మనం మొదటి స్థానం పడినవాడు. 285 తొవినా పావు పోయినా కొట్టించేవాడు. మీరు అంటలో పడిపోతారని వ్యాసాకాలంలో మజ్జిగ ప్యాకెట్లు పంపించేవాడిని. మీ ఆశీస్సులతో మొచ్చటగా మూడోసారి మీకు సేవ చేసేటువంటి అవకాశం భగవంతుడు ప్రజలకు కల్పిస్తారని నమ్మకంతో ఉన్నా, నా నమ్మకాన్ని మీరు ఒమ్ము చేయొద్దు. మీకు ఒక కొడుకుగా, ఒక అన్నగా, నాకంటే చిన్నోళ్ళకి, నాకంటే పెద్దోళ్ళకి ఒక తమ్ముడుగా ఉండి మీ కష్టాలు తీర్చే దాంట్లో మొట్టమొదటి వరుసలో ఉంటానని చెప్పి మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.